చలనచిత్రంగా ప్రస్థానం చూసుకుంటే కూడా ఎన్నో అంటే సాహసాలకు కానీ ప్రయోగాలకు కానీ వాడైనా కూడా ఎప్పుడు ఒక కళామతలు ఏ కళామతలు అయితే వాళ్ళని పోషించి ఆ స్థాయికి తీసుకెళ్ళి ఆయన ఎంపీగా కూడా ఏలూరులో 89 ఆయన ఎంపీగా గెలవడం జరిగింది ఏలూరు నుంచి. అలాగే ఆయన సేవను కూడా గుర్తించి మరి అటు 2009 ఆయనకి సినిమాలో
ఏదైనా వాడిగా బాధ ఏంటంటే దాని తర్వాత ఒకటి జిల్లాలో కొన్ని కొన్ని దుర్ఘటనలు సంభవించాయి. సరే ఆవిడ మన అలాగే అబ్బాయి పెద్ద అబ్బాయి రమేష్ బాబు అట్లా ఒకే సంవత్సరంలో సరే ముందు కుటుంబ సభ్యులందరూ కూడా ధైర్యంగా ఉండాలని జరిగేది. మానక తప్పదు ఏమంటాం చాలా మందికి విషయాల్లో ఏదో కాలమైన దానికి వైద్యం రోజులు గడిచిన కొద్దీ మర్చిపోతామండి. కానీ ఇలాంటి వాళ్ళు మనం జీవితాంతం మర్చిపోలేము. ఎందుకంటే వాళ్ళు చేసే సినిమాలు అయితే తెలివి, వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ స్వభావం, అలా వాళ్ళు చేసిన సమాజానికి సేవలు అయితే తెలివి, కళామందలకి చేసిన సేవలు అయితే తెలివి, వాళ్ళు తీసే సినిమాలు ఇవన్నీ కూడా శాశ్వతంగా మిగిలిపోయి ఉంటాయి. అవి ఉన్నంత వరకు అర్పిస్తూ వాళ్ళ కుటుంబానికి మనం సానుభూతి